రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయడంతో పాటు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా అంచెలంచెలుగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ధరణి పోర్టల్ రద్దును కోరుతూ సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బారికేడ్లను దాటుకుని మరీ కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకోవడానికి ప్రయత్నించారు. కాగా రగుడు నుండి పాదయాత్రగా తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బృందం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం మీద భారీ ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ను వెంటనే ఏకపక్షంగా రద్దు చేయడంతో పాటు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని ధాన్య కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున నిర్వహించిన ధర్నా నిరసన కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత బి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ అస్తవ్యస్తంగా మారి రైతులతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలగజేస్తుందని పాత పద్ధతిలోనే భూ రికార్డులను నమోదు చేయాలని కోరారు. అంతేకాకుండా రైతులకు రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ వెంటనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని సందర్భంగా కోరారు. కాగా సోమవారం రోజున చేపట్టిన నిరసన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గట్టెలను దాటుకొని కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకునేందుకు ప్రయత్నించారు. కాగా దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి అనంతరం ఆర్డీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, టిపిసిసి సభ్యులు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్తో పాటు మహిళా కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు కామరి వంత, ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షులు ఆకుమూరి బాలరాజుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. Congress has given a proposal for this marbles issue. ఏది కొనుగోలు విషయం కానీ రుణమాఫీ కానీ గతంలో మా ప్రభుత్వం 2006 లో మేము ఇచ్చిన ఏది ఎవరికి దళిత బంధు అని ఇప్పుడు అంటున్నప్పుడు మేము ఏం చేసినాం, ఏదైతే కోడి భూములు కూడా మళ్ళీ అది వాపసు తీసుకుంటూ దానివల్ల ఒక ఆఫీసర్ కూడా చనిపోయారు. రెండోది రైతులకు రుణమాఫీ చేయాలని ఒకటో చెప్పింది. ఇవన్నీ డిమాండ్ మీద మేము వచ్చినాం. నా ఉద్దేశం ఏంటంటే దళిత బంధు ఇస్తుంది, రైతు బంధు ఇస్తుంది, రైతు బంధు ఎవరికి లాభం అవుతుంది, ఎవడైతే 50 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నకి లాభం అవుతుంది. సరే అది ఏమైనా ఆయన ఇస్తున్నాడు, మేము వద్దను. కానీ ఈ ధర్రి అనే ప్రోగ్రామ్ చాలా డేంజర్ ఉన్నది. ధర్రి అంటే మేము ప్రజలకు ఎవడైతే పొలం మీద ఉన్నాడో వారికి లాభం అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది, పాత రికార్డులు ఎవడైతే ఉన్నాడో ఇందిరాగాంధీ 1981 లో దళితులకు కమ్యూనిస్టుల గోడల మీద రాసింది దున్నేవాడికే భూమి, ఇందిరాగాంధీ భూసంకరణ అమలు చేసి దున్నేవాడికి 1981 నుంచి 2000 దాకా వాళ్ళ పేర్లు ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేయాలి, దట్ ఈస్ ఇమీడియట్. అదేవిధంగా ఓడి భూములకు ఏదైతే వాళ్ళ మీద మళ్ళా దౌర్జన్యం చేయకుండా వాళ్ళు దున్నుకుంటున్నారు, వాళ్ళ పొలం వేసుకుంటున్నారు అడవులన్నీ ఇమీడియట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది రుణమాఫీది స్టార్ట్. అదేవిధంగా రెండో పాయింట్ ఏదైతే ఓడి భూములు వాళ్ళకి ఇవ్వాలి అనేది సెకండ్ డిమాండ్. దాని తర్వాత ధరణి మీద కూడా పునరాలు చేయాలి. ఏ రైతులైతే సిరిసిల్ల కలెక్టర్ గారిని మేము ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే రైతులకు ఇబ్బంది అవుతుంది,
వాళ్లకు రుణమాఫీ చేయలేదు. అదే విధంగా పోడు భూముల ఇష్యూ ఉన్నది. దీనితో పాటు రైతులకు ఇంకా కూడా నేను చూస్తున్న ధాన్యం కొనుగోలు జరగలే, రోడ్ల మీద వేసుకున్నారు. ఇవన్నీ ఇష్యూస్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ది సుప్రీం. రైతుల పక్షాన మేము వస్తే కూడా కలెక్టర్ కు అంత టైం లేదా అని అడుగుతున్నా. కలెక్టర్ కెన్ గో టు ఎనీవేర్, వేర్ ఎవర్ ది ఎనీ ప్రాబ్లం కలెక్టర్ షుడ్ విజిట్ సాల్వ్ ది ప్రాబ్లం. వి కేమ్ హియర్, దయచేసి రమ్మనండి, లేకుంటే మేము ఈడనే వండుకుంటాం, రాత్రి వండుకుంటాం, ఈడనే ఏడుగా లేచేది కూడా లేడు. కనుక ఆయన వచ్చి మా ప్రాబ్లం వినుమను, ఎప్పుడు సాల్వ్ చేస్తారు, మా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి దానికి పోవాలి. అది మా కోరిక కాదు, ప్రజల కోరిక. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఆ రోజులలో ఏది పోడు భూముల్లో కూడా మేము ఇవ్వడం జరిగింది. అయినా ఇవాళ పోడు భూముల మీద రిస్ట్రిక్షన్స్ మేము ఆడు 7,000 crore ఒకేసారి మాకు చేసిన 70,000 crore. కనుక ఇవాళ ముఖ్యమంత్రి రైతుల రుణమాఫీ చేయాలి. మొన్న పడినటువంటి వర్షాలలో పంటలు దెబ్బతిన్నాయి, దానికి ఇంతవరకు సర్వే కాలేదు. ఇవన్నీ ఇష్యూస్ మాట్లాడదాము. ఒక 15 నిమిషాల గురించి వచ్చేస్తే 2 నిమిషాలలో మీ బాధ పోతుంది, మా బాధ పోతుంది, లేకపోతే ఇండియా పడుకుంటాం. యూ కన్వే అవర్ ఫీలింగ్ బీయింగ్ ఎ ఫార్మర్ పీసీసీ ప్రెసిడెంట్, ఫార్మర్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ఎంపీ. వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్సో ఆల్ ది లీడర్స్ ఫ్రమ్ వేరియస్ యూత్ ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, రైతుల పక్షాన ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అన్ని వచ్చినాం కాబట్టి ఒక 15 నిమిషాలు మాకు కేటాయించమంటున్నాం. మేము మీరు లోపలికి పోయి 10 మంది పోతే బయట ఏమనుకుంటారు, ఆహా వీళ్ళు లోపల ఏం మాట్లాడొచ్చుండ్రో మాకు తెలియదు అంటారు. అందుకుంచి ప్రజల పక్షాన రావాలి, మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మాకున్న బాధను ప్రభుత్వం దృష్టికి తేవాలి. ఇది మా న్యాయమైన కోరిక. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం, రైతు బంధిస్తున్నాడు, దళిత బంధిస్తున్నాడు. రియల్ గా రైతులకు అన్యాయం జరిగినప్పుడు రైతులకు ఆదుకుంటలేడు. ఇంకోటి ధర్ణి అనేది ఎవరి గురించి పెట్టిండు, పాత దొరలు. ఇదే సిరిసిల్లలో నక్సలైట్ల మూమెంట్ ఉండే, ఇదే కాదు ఆదిలాబాద్ ఉండే, కరీంనగర్ ఉండే, వాళ్ళంతా ఊరు విడిచిపెట్టి హైదరాబాద్కు వచ్చిండు. ఇప్పుడు వాళ్ళకు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలే తీసుకుంటున్నారు. ధర్ణి ఎవరి గురించి, నేను ఒక కీసర దగ్గర ఇందిరాగాంధీ 1981 లో లెఫ్ట్లకు ఏది ఎస్సీలకు ఇచ్చారు. 1997 వస్తే చచ్చిపోయిన పేర్లు, వాళ్ళిద్దరు చచ్చిపోతే దొంగ సంతకాలు చేసి మళ్ళీ ఆ భూమి రాగిడి కృష్ణారెడ్డి తీసుకున్నారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళు ఎంత తెలివిగా పనిచేసిరంటే కొడుకుల పేరు ఉంటే ఎప్పుడన్నా నష్టమైతుంది, కోడళ్ల పేరు రాశారు. ఈ విధంగా జరుగుతున్నాయి. ధర్ణి అనేది కేవలం పేదోళ్లకు కాదు, మళ్ళా ప్రీవియస్ గా దొరలు ఊరు విడిచిపెట్టిపోయిన దొరలకు ఇస్తుంది. మేము అప్పుడే అన్నాము 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలే రైతు బంధు అన్నాం. ఇవాళ 40 ఎకరాలలో 50 ఎకరాలలో లాభపడుతున్నాడు, వ్యవసాయమే చేస్తలేడు, కూర్చున్న దగ్గర 2 పట్టణాలకు పైసలు వస్తున్నాయి. ఇవన్నీ మేము ఆయన చెప్తాం, రమ్మనండి, మేము ఇండియా కూర్చుంటాం, వచ్చి ఒక 15 నిమిషాలు మా రిప్రజెంటేటివ్ తీసుకుని వెళ్ళిపోతాం మేము. ఓకే, యూ కన్వే అవర్ ఫీలింగ్ టు ది ఆనరబుల్ కలెక్టర్.